हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल ममता श्रीवास्तव। ई रोज मन चैनल लो मा अत्तय चेसिन पीतल कूरनी मीतो शेयर चेसुकोबोतुन्नानु। ఇది ఇప్పుడు ఇది తినాలనుకో, ఉడకబెట్టిన తర్వాత దీని లోపలికి ఉప్పు కారం అంత మసాలా అంతా వెళ్ళిపోయింది, టేస్ట్ వస్తుంది. కానీ ఇది తినాలి అంటే ఇప్పుడు మామూలు ఇవి అనుకో మనం పళ్ళతో కొరుక్కుంటాం, ఇది కొరకలేము కాబట్టి పక్కన ఏదన్నా సుత్తి లాంటిది పెట్టుకొని పగలు కొట్టుకొని తినాలి. కష్టపడి తినాలా? పీతలు కావాలంటే కష్టపడి తినాలి. షెల్ కొరుకులు సరిపోదా? ఉడకలేము, కొరకలేము కదా, చాలా గట్టిగా ఉంటుంది అది. అందుకే అది చాలాసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది ఆ లోపలిదంతా ఉడకడానికి. సో ఈ పీతలు 3-4 కిలోస్ ఉన్నాయి. ఉప్పు నీళ్ళలో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అలాగే ధనియా పౌడర్ని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. సో అత్తే ఇక్కడ గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. దానికి కొన్ని జీడిపప్పులు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నారు. ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఈ గ్రేవీ అనేది బాగా ఫ్రై అయిపోయింది, చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ పీత ముక్కల్ని ఈ గ్రేవీలో యాడ్ చేయాలి. ఈ పీతలు చాలా పెద్దగా ఉన్నాయి కదండి, సో ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడకబెట్టుకోవాలి. సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ముక్కలన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకోవాలి. సో కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత ఉంచుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పీతలు కూడా రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మమతా శ్రీవాస్తవ్.